టు సెకండ్ వీడియో లిమిట్స్ అయితే మీరు ఐపీలో మోడల్ని మోడల్ జాగ్రత్తగా చూడండి ఎక్స్టెన్స్ ఎయిట్ ఎక్స్ మైనస్ టెన్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై ఎక్స్ ఈక్వల్ టు మోడల్ లో చేశారు ఫోర్ మార్క్స్ కానీ టూ మార్క్స్ కానీ అడిగి ఉంటారు ఎందుకంటే లిమిట్స్ యొక్క ఐపీఈ ఫోర్ ప్లస్ డబల్ టూ అండి ఎయిట్ మార్క్స్ టోటల్గా దాని నుంచి వచ్చేది అయితే ఇదే ఫోర్ మార్క్స్ కానీ టూ మార్క్స్ కానీ రావచ్చు ఎందుకంటే లిమిట్స్ కంటిన్యూటీ ఉంది కాబట్టి ఫోర్ మార్క్స్ వదిలేయండి ఈ టూ మార్క్స్కి ఉండాలి సో జాగ్రత్తగా చూస్తున్నారు కదా మీరు దీనికి ఆన్సర్ని కనుక్కోగలరా వెంటనే కలుపుకోలేరు ఎందుకంటే ఇది కాస్టిమ్మైన జీ ఫార్ములా అప్లై చేసి ఆ తర్వాత మొత్తం తీసుకుంటూ వచ్చేసరికల్లా నేను చెప్తున్నాగా నేనే చెప్పాను వన్ మినిట్లో చాలామంది స్టూడెంట్స్ కూడా అడిగారు నన్ను వన్ మినిట్లో వన్ అండ్ హాఫ్ అవ చేయడం లేదా వన్ అయినా అవ చేయడం లే అది వద్దు మ్యా మోస్ట్ ఆఫ్ వర్స్ట్ కేసెస్ వేసుకున్న హాఫ్ బిట్ కంప్లీట్ చేయగలుగుతాం ఖచ్చితంగా చేయగలుగుతాం ఎలా చేస్తాం ఒక ఒక ప్లాన్ ఉండాలి కదా కొన్ని టిప్స్ ఉండాలి కదా చూడండి ప్రిపరేషన్ ప్లాన్ అనేది నేను ఒకటి అందించాను అంటే ప్రిపరేషన్ ప్లాన్ కిందే కానీ అదొక ప్లాన్ వైజ్డ్గా ఏంటి ప్లాన్ వైజ్డ్ టిప్స్ అండి అవి చాలా మంది అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో బాగా గైడెన్స్ ఇస్తారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ టిప్స్ అన్ని సేకరించి ఆ టిప్స్ని వాటిల్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది అవన్నీ ఏంటి దానిలో ఒక ప్లాన్ వేసాం మేము ఎలాగ వన్ మంత్ ప్లాన్ అది వన్ మంత్ ఏంటి వన్ మంత్ ప్లాన్ మీకు కరెక్ట్గా వాళ్ళు మొన్న వదిలినట్టున్నారు వన్ మంత్ ఆర్ థర్టీ డే ఒక సిక్స్టీ డేస్లో మీకు వెబ్సైట్ పెడతాం అని సిక్స్టీ డేస్ ఉంది ఇంకా టైం మీకు కానీ మేము వన్ మంత్ ప్రిపేర్ చేసాం దాని టైం టేబుల్ని అది కానీ మీరు ఫాలో అయినట్టయితే వన్ మంత్లో మీరు ఎలా చేయగలుగుతారు ఏం చేయగలుగుతారు ఈవెన్ ఏ టాప్ ఆర్ ఎన్ యావరేజ్ స్టూడెంట్స్ ఆర్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఈ ముగ్గురు కేటగిరీస్లో ఉన్న వ్యక్తులు చేయగలిగేటట్టుగానే ఆ ప్లాన్ మేము డిజైన్ చేస్తాం దానిలో ఉన్న టిప్స్ని కానీ మీరు చదివి మీరు అర్థం చేసుకున్నట్లయితే మీకు ఒకవేళ అర్థం కాకపోతే చెప్పండి దానిలో ఉన్న టిప్స్ని మరించెం అడ్వాన్స్డ్గా చెప్తాం లేకపోతే మీకు కావాలంటే అది తెలుగులో కూడా అందిస్తాం అది మీరు గూగుల్లో ట్రాన్స్లేట్ చేసుకుంటే తెలుగులోనే వచ్చేటట్టు ఉండింది తెలుగు మీడియం వాళ్ళకి కావాలంటే వెంటనే కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో వెంటనే ఎవరైతే చూస్తున్నారో అదే చాట్ బాక్స్లో కానీ లేకపోతే కింద కమెంట్ బాక్స్లో కానీ మీకు తెలుగు మీడియంలో కావాలా వద్దా అనేది నాకు చెప్పండి ఆ ప్రిపరేషన్ ప్లాన్ నేను వాళ్ళ కోసం రెడీ చేసి వెంటనే డిస్ప్లే చేస్తాను సో నెక్స్ట్ వీడియోలో ప్రీవియస్ పేపర్స్ కూడా చూద్దాం అయితే ఇప్పుడు షార్ట్ కట్ ట్రిక్ వచ్చేద్దాం ఇది వన్ మినిట్లో చేద్దాం అన్నాం కదా ఇది ఎంతసేపు పట్టిద్దో తెలుసా ఫోర్ మార్క్స్ ప్రాబ్లం అండి ఇది ఖచ్చితంగా మీరు ఐపీలో ప్రజెంటేషన్ చేసుకొని అవన్నీ చేసుకునేసారి కల్లా ఖచ్చితంగా మీకు అక్కడ పట్టేది ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ప్రజెంటేషన్ అయ్యాయి ఎందుకంటే చాలాసార్లు ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ తీసుకుంటారు కానీ ఎంసెట్కి వచ్చేపాటికి టూ మినిట్స్ కూడా తీసుకోవడానికి లేదు టూ మినిట్స్ కూడా మనం తీసుకోకూడదు త్వర త్వరగా పెట్టుకుని వెళ్ళిపోవాలి నూట అరవై ఉన్నాయి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నూట అరవైకి నూట అరవై ఐటమ్ చేయాల్సిందే నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నా వీడియో ఎవరైతే చూస్తున్నారు నూట అరవై నూట అరవై మేము ఐటమ్ చేయగలుగుతాం మాకు వచ్చినా రాకపోయినా అనుకునే వాళ్ళే చూడండి ఎందుకంటే నూట అరవై నూట అరవై ఐటమ్ చేస్తే మీకంటూ మీకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది ద సాటిస్ఫాక్షన్ డిజర్వ్స్ ఏ సక్సెస్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఈ మాట సో జాగ్రత్త చూస్తున్నారు కదా దీనికి మరి షార్ట్ కట్ ట్రిక్ కావాలి లేకపోతే చేయలు కాబట్టి షార్ట్ కట్ ట్రిక్ చెప్తున్నాను బోర్ట్ కనిపిస్తున్నాను ఫ్రెష్ పేజ్ కావాలంటే ఫ్రెష్ పేజ్ అని ఓపెన్ చేసి చెప్తాను ఓకే ఐ విల్ ఓపెన్ ఏ ఫ్రెష్ పేజ్ ఒక్కొక్క ట్రిక్ ఒక్కొక్క మేనర్లో చెప్తున్నానండి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి పర్లేదు ఇది షార్ట్ కట్ ట్రిక్ లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో కాస్ ఆఫ్ ఏఎక్స్ మైనస్ కాస్ ఆఫ్ బిఎక్స్ హోల్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఏంటి లోపల ఉన్న ఈ కోఆన్స్ ఉంటాయి చూసారా ఆ కోషన్స్ యొక్క స్క్వేర్స్కి డిఫరెన్స్ని దానిలో హాఫ్ ఏంటి లోపల ఉన్న కోషన్స్ యొక్క స్క్వేర్స్కి డిఫరెన్స్ యొక్క హాఫ్ని మనం ఆన్సర్ కింద పరిగణిస్తాం వి హెల్ కన్సర్ దట్ హాస్ ద ఆన్సర్ అండ్ దిస్ ఇస్ యువర్ షార్ట్ కట్ ట్రిక్ ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ ట్రిక్ వీడియోస్ లైక్ దిస్ ఇలాంటి ట్రిక్ కానీ మీరు వాడినట్లయితే హాఫ్ ఎ మినిట్లో ఖచ్చితంగా అయిపోతుంది ఇంకా మీరు ఓ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంకా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది హాఫ్ ఎ మినిట్లో ఖచ్చితంగా ఇది అయిపోతుంది ఇలా షార్ట్ కట్ ఒకటి ఆలోచించారు ఏముంది అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏందంటే మీకు ఇచ్చిన విట్టే చూద్దాం అక్కడ ఏంటంటే కాస్ ఎయిట్ ఎక్స్ మైనస్ కాస్ టెన్ ఎక్స్ ఉంది టెన్ స్క్వేర్ మైనస్ ఎయిట్ స్క్వేర్ హండ్రెడ్ మైనస్ సిక్స్టీ ఫోర్ జాగ్రత్తగా కనిపిస్తుంది కదా హండ్రెడ్ మైనస్ సిక్స్టీ ఫోర్ డివైడెడ్ బై టూ థర్టీ సిక్స్ బై టూ దట్ ఈస్ ఇకల్ ఎయిటీన్ ఆన్సర్ వచ్చేసింది దట్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఎయిటీన్ చూసారా నేను ఎంతసేపులో చేశాను జస్ట్ క్షణం మీకు స్క్వేర్ ఐడియా ఉంటే ఎంతసేపు ఇది సో ఇంత హాఫ్ మినిట్లో ఇది చేయలేమా ఇలాంటి బిట్సే వస్తాయా ఇలాంటివే కాకపోతే కొంచెం ఇండైరెక్ట్గా అడుగుతాడు వీటిలో కొన్ని టఫ్ కేసెస్ ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం నెక్స్ట్ ఒక త్రీ బిట్స్ కలిపి త్రీ షార్ట్ కట్స్ ఇప్పుడు టూ షార్ట్ కట్స్ అయిపోయినాయి లిమిట్స్లో నెక్స్ట్ త్రీ షార్ట్ కట్స్ కలిపి సింగిల్ వీడియో ఏంటి త్రీ షార్ట్ కట్స్ కలిపి సింగిల్ వీడియో నేను కావాలంటే లైకుల కోసం వాటి కోసం మూడింటిని మూడు వీడియోల కింద అప్లోడ్ చేసుకోగలను నేను మీ కన్వీనియన్స్ కోసం ఇలా చేస్తున్నాను ఎవరైతే నేను డబ్బుల కోసం చేస్తున్నాను అనుకుంటున్నారో వాళ్ళకు బుద్ధిగా ఉండాలండి నేను ఒక కునిపాఠంలో ఉండాలని మాట చెప్తున్నాను నేను ఇలా చెప్పుకునేవాడిని కూడా కాదు నా మనసు ఏంటో నన్ను ట్రూగా ఫాలో అయ్యే కొంతమందికి తెలుసు వాళ్ళెవరో నేను తొమ్మిది రోజుల్లో ట్యాంక్స్ మీరు పెడతానో అప్పుడు చెప్తాను సో దిస్ ఇస్ ఫర్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోస్ ఈ ఇవాళ ప్రీవియస్ పేపర్ వీడియోని అప్లోడ్ అయితే ఆ తర్వాత నెక్స్ట్ చెప్పి త్రీ ట్రిక్స్ అయిపోతాయి నెక్స్ట్ రేపు వచ్చేసరికల్లా ఇంకో టూ టు త్రీ టిక్స్ ఉన్నాయండి దేనికి సంబంధించి లిమిట్స్కి సంబంధించి అవి రేపు అవాయిడ్ చేసుకుందాం అయితే ఇప్పుడు ఇంకొక త్రీ టిక్స్ సారీ త్రీ ట్రిక్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఓకేనా బాయ్ హ్యావ్ ఎ గుడ్ మై డియర్ స్టూడెంట్స్